ఉదయాన్నే ఇక్కడ ఒక మృతదేహాన్ని గుర్తించారు. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. ఆ అమ్మాయి పక్కనే ఉన్న ఒక స్కూల్ కి సంబంధించిన అమ్మాయి అని అర్థమైంది. సార్ సార్, ఈ మర్డర్ ఎవరు చేశారని ప్రూవ్ ఏమైనా దొరికిందా సార్? సార్ సార్ సార్, ఏం చెప్పండి సార్. సార్ మిమ్మల్ని సార్ 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 బాడీ అయితే ఇక్కడ ఉంది, కానీ మర్డర్ ఇక్కడ జరగలేదు. ఏం మాట్లాడుతున్నావు సంధ్య? ఇక్కడ చనిపోలేదా? ఒకసారి తన చేయి చూడండి, గోళ్లతో ఆ చట్నీ గీరినట్టుంది. అలాగే తన షూ, నడవలేక ఇబ్బంది పడుతుంటే చినిగినట్టుంది. అండ్ తన ఫుట్ ప్రింట్స్ అటువైపు ఉన్నాయి. నాకు తెలిసి తను ఫారెస్ట్లో నుంచి రోడ్ మీదకి రావడానికి ట్రై చేస్తూ ఇక్కడ పడి చనిపోయినట్టుంది. శ్రీకాంత్, సంధ్య, ఈ బాడీ గురించి ఎవరు ఇన్ఫార్మ్ చేశారు? రోజు చుట్టుపక్కల ఏరియాకి పేపర్ వేస్తూ ఉంటాడు. సో అతను మార్నింగ్ ఈ డెడ్ బాడీని చూశానని చెప్పి ఇన్ఫార్మ్ చేశాడు. ఇక్కడికి వచ్చి చూశాక తెలిసింది ఫారెస్ట్ పక్కన ఉన్న స్కూల్ అమ్మాయి అని. సంధ్య, ఇటు చూడు. దీని మీద ఫింగర్ ప్రింట్స్ తీసుకోండి. బాడీని ఎప్పుడు చూశారు? మేడం, నేను ఈ చుట్టుపక్కల ఏరియాకి రోజు పేపర్ వేస్తూ ఉంటాను. రోజులాగే పేపర్ వేయడానికి వెళ్తుంటే ఈ డెడ్ బాడీ కనిపించింది. పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేశాను మేడం. మీరేం బాధపడకండి, ఇది ఎవరు చేశారో ఖచ్చితంగా కనిపెడతాం. స్కూల్లో చదివే రిష్త చనిపోయింది, దానిపై మీ స్పందన ఏంటి? అయినా స్కూల్లో ఉండాల్సిన తను ఆ ఏరియాకి ఎందుకు వెళ్ళింది? ఆ రోజు రిషిత అసలు స్కూల్కి రాలేదు. కానీ తను స్కూల్ డ్రెస్ లోనే ఉంది. అవును, అది మాకు కూడా అర్థం కావట్లేదు. కానీ రిషిత చనిపోయింది స్కూల్ బయట. దాని గురించి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దయచేసి మీరు స్కూల్ రిప్యుటేషన్ పాడు చేయకండి. దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలిసిన మేము ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఒరే, మన వెనకాల ఒకడు ఉన్నాడే, వాడు బైక్ ఎక్కడా లేదని చూసుకోవా. అరే చూసుకోలేదురా, కంగారులో వచ్చేసా? ఏడ్చవలే, ముందా బైక్ ఇడి. ఎందుకు? సంధ్య కనిపించింది అన్న సంతోషంలో తమరు మన బండి వదిలేసి ఆయన బండి వేసుకొచ్చారు సార్. అర్థమైందా సార్? నా బండి. భయ్యా, మీ బండి? ఓ సారీ, ఇచ్చే. సారీ భయ్యా. రే, ఏం చూస్తున్నావురా? అరే నాకు డౌట్, నువ్వు సంధ్యను లవ్ చేస్తున్నావా లేకపోతే మర్డర్ చేయడానికి స్కెచ్ చేస్తున్నావా? అలాంటివేంట్రా బాబు? మరి లేకపోతే మాస్క్ వేసుకోవడం ఏంట్రా బాబు? అంటే సంధ్య చూసేస్తుందేమో అని. ఏంది బాబు, అమ్మాయిలు ఒక్కసారన్నా చూడాలని ఫాలో చేసేవాళ్ళని చూశాను, కానీ చూసేస్తామో అని చెప్పి ఇలా మాస్క్ వేసుకున్నా అని ఫస్ట్ టైం నిన్నే చూస్తున్నా. థ్యాంక్స్. సంధ్య నువ్వు ఫాలో చేయక్కర్లేదురా, దా. ఎందుకురా? తనే నన్ను ఫాలో చేస్తుందంటావా? చెప్పు.
అక్కడ చూడు. సరే బాయ్. సంధ్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంది. ఖచ్చితంగా అబ్బాయి అంటాడరా, ఇప్పుడు నువ్వు తొందరపడకపోతే ఖచ్చితంగా పడబడేస్తాడు. రోజు టైంకి వచ్చేస్తుంది కదరా. అదేరా, నాకు అర్థం కావట్లేదు. వాళ్ళకి రారు కానీ మనం పోదాం కదా. అరే ఇంకాసేపు ఆగరా ప్లీజ్. ఊర్లో మా బాబు రాజుగారాళ్ళ అబ్బాయి కార్తీక్ హైదరాబాద్లో పెద్ద ఉద్యోగం ఉడబడుస్తున్నాడు. నువ్వు ఖాళీ ఇక్కడేం చేస్తావని దొబ్బితే ఇక్కడికి వచ్చా. ఇక్కడికి వచ్చాకే సార్ మా అక్కడ అర్థమైంది, మీరు నాకంటే బ్యావర్స్ అని. మేము చనిపోయిన రిషిత గురించి ఎంక్వైరీ చేయాలి. ఓకే మేడం. మీ ప్రిన్సిపల్ రూమ్ చూపిస్తారా? చూపిస్తాను రండి. రిషిత స్కూల్లో ఎలా ఉండేది? చాలా బాగుండేది మేడం, చాలా మంచిది. క్లాస్ ఫస్ట్ కూడా తనే ఎప్పుడు రిషితతో ఎప్పుడు ఒక పిల్ల గొడవ పడుతూ ఉండేది. ఎప్పుడు రిషితకి ఎక్కువ మార్కులు వస్తాయి. రిషిత స్టాండ్ అమ్మా, షీఈస్ ద టాపర్ ఆఫ్ ద క్లాస్. అది ఆ పిల్లకి అస్సలు నచ్చేది కాదు. మన టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? అది 40. రిష్తా కూడా మీరిలేటివే కదా, తనకెన్ని మార్క్స్ వస్తున్నాయి చూసి నేర్చుకో. ఈసారైనా బాగా ట్రై చేయి, ఓకేనా? వెళ్ళు. ఆ కంపారిజన్ వల్లే తనకి రిష్తా అంటే అస్సలు పడేది కాదు. తన పేరేంటి? తన పేరు నేహా మేడం. నేహా, ఎక్స్క్యూజ్ మీ, ఐమ్ సంధ్య, ప్రైవేట్ డిటెక్టివ్. రిషిత మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను. కూర్చోండి. థ్యాంక్ యూ. చెప్పండి. మేము చేసే ఇన్వెస్టిగేషన్కి మీ కోఆపరేషన్ కావాలి. తప్పకుండా. మర్డర్ జరిగిన రోజుది సీసీటీవీ ఫుటేజ్ నేను చూడొచ్చా? యాక్చువల్గా రిషిత చనిపోక ముందు నుంచి సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు. టెక్నీషియన్ని పిలిచాం, 2-3 డేస్లో వచ్చేస్తాడు. ఓకే. మీ స్కూల్ టీచర్స్ అండ్ రిషిత క్లాస్మేట్స్ని నేను కలవాలి. బట్ స్టూడెంట్స్తో మాట్లాడాలంటే మాత్రం ఖచ్చితంగా నేను పక్కన ఉండాలి, ఎందుకంటే రేపటి రోజున వాళ్ళ పేరెంట్స్తో ప్రాబ్లం వస్తే ఫేస్ చేసేది నేనే. వెళ్దామా? ఓకే రండి. ష్యూర్. గుడ్ మార్నింగ్ టీచర్స్, సారీ ఫర్ ఇంటరప్షన్. వీళ్ళు మన స్కూల్లో చనిపోయిన రిషిత కేసు గురించి ఎంక్వైరీ చేయడానికి వచ్చిన ప్రైవేట్ డిటెక్టివ్స్. మ్యామ్, తను కావ్య టీచర్, ఇంగ్లీష్ చెప్తారు. తను అమృత సైన్స్ టీచర్, రాహుల్ కంప్యూటర్ టీచర్. స్కూల్లో మ్యాథమెటిక్స్ నేనే చెప్తాను, మిగతా టీచర్స్ అందరూ వాళ్ళ క్లాసెస్లో ఉన్నారు. మీరెవరినైనా ఎంక్వైరీ చేయాలనుకుంటే చేయొచ్చు. నేను రిషిత క్లాస్మేట్ నేహాని కలవాలనుకుంటున్నాను. ఎక్స్క్యూజ్ మీ మేడం, నేహా 2 డేస్ నుంచి రావట్లేదు. రిష్తా చనిపోవడం ఏంట్రా? తను చాలా మంచి పిల్ల, అన్నిట్లో యాక్టివ్గా ఉంటుంది. ఆ విషయం తెలియగానే చాలా బాధేసింది. అవును, మేము అదే మర్చిపోలేకపోతున్నాం. అవును, ఈ మధ్య నేహకు మార్కులు బాగానే వస్తున్నట్టున్నాయి. మేము అదే అనుకుంటున్నాం. ఇంతకుముందు సరిగా చదివేది కాదు. ఏదో మా మేనకోడలు రిషితను చూసి నేర్చుకోమని చెప్తే ఇప్పుడు కొంచెం మంచి మార్క్స్ వస్తున్నాయి.